రామక్క ఎంత పని ఆయనే ఇట్లయితుందని నేను అస్సలు అనుకోలేదమ్మా మీ మరిదికి ఆడికి చెప్తానే ఉన్నా నా మాట ఇని ఇప్పుడు చూడు అందకుండా ఉరకబట్టే నాది అట్లనే అయింది పోమా పోమ్మా కుట్టిద్దాం మానవులకి ఈ గుట్టిద్దామనుకున్నా కుట్టించేటట్టున్నది గిట్ల అయితే దాన్ని ముందే ఎరకైతే ముందే తీసుకుందును మన ఏనుకటి ఎల్లమ్మ బిడ్డ లేదా మస్తు లక్కీలో పడ్డది మొన్ననే కొన్నదట చిన్నగా మురుస్తలేదు పొల్ల ఇగో ఇట్లా ముచ్చట్లు పెడుతున్నానట అమ్మలక్కలు దేని గురించి అనుకుంటున్నారు బంగారం గురించి బంగారం అంటే బంగారమే పోన్రి తులం యాభై నాలుగు వేలు దాటింది మరి ఇది రేటు పది రోజుల కింద యాభై వేల షిల్లర్ ఉండే అంటే తులం మీద నాలుగు వేలు పెరిగింది అంతా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమే యుద్ధం దెబ్బకు స్టాక్ మార్కెట్లు షేక్ అయినాయి పైసలున్నోళ్లు బంగారం మీద పెట్టుబడులు పెట్టే వరకు రేట్లు మొగులు మీదకు పోయినాయి పది రోజుల కింద బంగారం కొన్నోళ్లు ఇప్పుడు తులం మీద నాలుగు వేలు లాభం అని మురుస్తుంటే అయ్యో అప్పుడే కొనకపోతామని కొందరు బాధపడే బంగారం కొనుడు కష్టమే దాదాపుగా అరవై వేలు చేరుతుంది అని ఒక అంచనా ఉందండి ఇంకా ఇలానే యుద్ధం కొనసాగినట్టయితే దాదాపు మన చేతి దాటిపోతుంది రేటు తక్కువ ఉన్నప్పుడు కొను ఇప్పుడు మాత్రం దుక్ణాల కురుకుతున్నారట ఎందుకంటే వచ్చేది పెండ్లీ సీజన్ అయి మరి ఫస్ట్ బంగారంతోనే పని రేట్స్ ఎంత పెరుగు తెలియదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీసుకుందామని వచ్చాము గాళ్ళ కొట్లాటలేమో గాని బంగారం రేటు పెరిగి కొనటోళ్లకు మాత్రం సుక్కలు చూపిస్తుంది పా